హాయ్ అండి, వెల్కమ్ టు మా వంట. ఈరోజు క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేను మీ ముందు తీసుకొస్తున్నాను. వెజిటేబుల్స్తో పోహా క్విక్గా ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఒక కప్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి. అటుకులు గట్టిగా ఉండేటటువంటి అటుకులు తీసుకోవాలన్నమాట. పల్చటి అటుకులు తీసుకుంటే ముద్దగా అయిపోతుంది కాబట్టి. సో ఇలాగ గట్టిగా ఉండే అటుకులు సూపర్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుంది, తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మనం సోక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సోక్ అయిన తర్వాత మనం లైక్ దీన్ని ఇలాగా సోక్ అవ్వాలండి. ఇంకా ముద్దగా అయ్యేదాకా ఉంచొద్దు. ఇప్పుడు మనం ఇలాంటి వడకట్టేది ఒకటి తీసుకొని నానబెట్టిన అటుకుల్ని మనం దీనిలో వంపేసుకోవాలి. తడి లేకుండా ఉంచుకోవాలి, తడి ఉంటే మాత్రం ముద్ద అయిపోతుంది పోహా. సో వాటర్ అంతా కూడా పోవాలండి, డ్రై అయిపోవాలన్నమాట అటుకులు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాలన్నమాట. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనము తాలింపు దినుసులు అనేవి వేసుకోవాలి. తాలింపు దినుసులు మరియు కొద్దిగా కరివేపాకు 1-2 సరిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు మీరు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. పల్లీలు వేసాను నేను. వేసి ఇవి లైట్గా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి తాలింపులో తిప్పేసుకొని లిడ్ పెట్టాలి. 2 మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు మనం ఒక మీడియం సైజు టొమాటోని కట్ చేసుకొని అది వేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, టొమాటో అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని వేగాలి. ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గాలి. టొమాటో అనేది మగ్గుతున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను వెజిటేబుల్స్, నాకు అవైలబిలిటీలో ఉన్న వెజిటేబుల్స్ క్యాప్సికమ్, క్యారెట్. సో నేను ఇక్కడ 1 మీడియం సైజ్ క్యారెట్, స్మాల్ క్యాప్సికమ్ యాడ్ చేసుకొని దాని మీద కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ సాల్ట్ ఇవన్నీ కూడా ఒక 2 మినిట్స్ కొంచెం మనం లిట్ పెట్టి మగ్గించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. ఇది మగ్గిన తర్వాత టమాటో అనేది బాగా మ్యాష్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టిన అటుకుల్ని మనం దీనిలో వేసేసుకోవాలి. వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలి. ఈ తిప్పేటప్పుడు ఫాస్ట్గా తిప్పేస్తే అంతా పొడి పొడిగా ఉండదన్నమాట, ముద్దగా అయిపోతుంది. సో మనం జస్ట్ ఊరికే వెజిటేబుల్స్, ఆ అటుకులు జస్ట్ ఊరికే అలా అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేసి చూడండి. మీరు ముందు వేసిన సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఒకసారి టేస్ట్ చూసి ఇంకొంచెం సాల్ట్ మీకు ఎలా అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న మీడియం సైజు లెమన్ అనేది తీసుకొని ఆ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పోహా రెసిపీలో లెమన్ అనేది యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళడానికి, పిల్లలకు కానీ ఎవరికైనా మనం దీన్ని పెట్టేయచ్చు. సో మన పోహా రెసిపీ రెడీ అయిపోయింది. ఇదేనండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ కోసం.